ఆగు 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 ఆగమంటే నానా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాడబ్బా? దొరికాడు. కూరగాయలు అడిగితే కొత్తిమీర కట్టిస్తావా? ఏమైపోయాయి నా కూరగాయలు? ఏమైంది ఉప్పి? అమ్మా, వీడు దోసకాయని గీర దోసకాయ ఇచ్చాడు, కానీ అది కాకరకాయ కంటే చాలా చేదుగా ఉంది. ధనియా ప్రసాద్, దోసకాయ బదులు దోసకాయ ఇచ్చే లెక్క సరిపోతుంది. కాదమ్మా, చెప్పాడు అది గనక దోసకాయ కాకపోతే ఒక నెలంతా నాకు కూరగాయలు ఉచితంగా ఇస్తా అన్నాడు. అప్పుడే లెక్క తేలేది. అరే అన్నయ్య, ఇన్ని కీరదోసకాయలు ఒకే ఒక కీరదోసకాయ చేదుగా ఉంది, అందుకని నెలంతా కాయగూరలు ఇవ్వగలనా ఏంటి? ఇదిగో అదంతా నాకు అనవసరం. ఇదేవి నీ లెక్క కాదు, నీ అత్యాస ఉప్పి. ఇలా అత్యాసలకు పోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇలా కాదమ్మా, ఒక్క నిమిషం. The price is right. విజయనగరం రహదారుల్లో వీర్వరా తన గుర్రం మీద కూర్చొని బయలుదేరి ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ అది ఎంతో ఆశ్చర్యంగా చూసేవారు. తప్పు మెరిసే కళ్ళు, గాల్లో ఎగిరే తన తోక, పైగా అది పరిగెడుతున్న వేగం అందరికి బాగా నచ్చేది. కానీ అందరికంటే ఎక్కువగా నచ్చింది ఉడంకాకి. అరే ఉడన్కానా, కొద్ది కొద్దిగా చేకూర్చి కొత్త బట్టలు కొనుక్కోండి. ఏయ్, వెళ్ళి నీ పని చూసుకో, బయలుదేరా. తప్పుని పొందాలనే ప్రయత్నంలో ఉడంక అప్పుడప్పుడు తడబడి బోర్ల పడేవాడు. కానీ అతను తన ప్రయత్నాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడు కొట్టు కట్టేశాను, తర్వాత వద్దు గాని. విచిత్రమైన వాళ్ళ ఉన్నాడే. ఉడంక టప్పుని చూసినప్పుడల్లా అది అతని కళ్ళకి గుర్రంలా కాకుండా డబ్బు సంచిలా కనిపించేది. ఇంకా ఎన్నాళ్ళని గుర్రానికి మేత వేస్తాడో ఏంటో. నాకు అమ్మేయచ్చుగా, కొంచెం కొంచెం పొదుపు చేసి దానికి మేత నేను వేస్తానయ్యా. ఒకవేళ నాకు డబ్బులు అవసరమైతే దీన్ని అప్పుడు అమ్మడం గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు దీనికి దానా అవసరం, నేను దాన్ని తీసుకోనా? మూటలో ఉంది, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇవిగో కాసులు, ఇప్పుడు తీసుకున్న దానికి ముందు తీసుకున్న దానికి లెక్క సరిపోయింది. జారిపోయింది, మరేం పర్వాలేదు. ఎప్పుడు ఆ డబ్బు నా దగ్గరికి వస్తుందో అప్పుడు నేను 10 బస్తాలు నిండా డబ్బులకి దాన్ని నేను అమ్మేస్తాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఆ గుర్రాన్ని నా సొంతం చేసుకుంటాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. నాతో రా బంగారం, నా వజ్రం, వచ్చేటప్పు నాతో రా రమ్మంటున్నారుగా. అచ్చో, నీ యజమానికి ఉన్నట్టు నీకు కూడా పొగరు బాగానే ఉంది, కొంచెం కొంచెం పొదుపు చేసి. నీకోసం నేను ఏ తీసుకొచ్చానో చూడు. నా ముద్దుల టప్పు, హల్వా తింటావా? పోనీ పూరీలు తింటావా? లేకపోతే పాయసం తాగుతావా? ఏయ్, నువ్వు గుర్రానివా లేకపోతే గాడిదవా? మర్యాదగా తినో, కొంచెం కొంచెం పొదుపు చేసి. నేను బాగా కష్టపడి నెయ్యతో వెయిటింగ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఉడంక టప్పుని దొంగిలించాలని వచ్చాడు. అతను ఏమాలోచించాడంటే రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా గుర్రాన్ని తీసుకెళ్లి పక్క ఊర్లో అమ్మేస్తే ఎవరికి ఈ విషయం తెలియదనుకున్నాడు. కానీ అతను అలా అనుకున్నది చాలా తప్పు. శబ్దమేంటబ్బా?
నా రూట్ క్లియర్ అయిపోయింది. ఉడంక మూంగి చూంగీలను చూడగానే అతని మెదడుకి ఒక ఆలోచన తట్టింది. ఏంటి ఇంత అర్ధరాత్రి వెళ్ళప్పుడు? మీరు కూడా ఇప్పుడు మాలాగే దొంగతనాలు మొదలు పెట్టారా? లేదు లేదు, మీ ఇద్దరిని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను గట్టిగా అరిచి మీ ఇద్దరిని ఇరికించేస్తాను. రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లి బహుమతి తీసుకుంటా. వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయి క్షమాపణ అడిగారు. అప్పుడు ఉడంక తన తర్వాత ఆటని మొదలు పెట్టాడు. ఉడంక తర్వాత వేసిన పథకం ఏంటంటే, ఒకవేళ వీరవరా ఇంట్లో దొంగతనం జరిగితే అతనికి డబ్బులకి ఇబ్బంది కలుగుతుంది, అప్పుడు వేరే దారి లేకుండా అతను టప్పుని అమ్ముతాడని తను అనుకున్నాడు. కానీ సేటో, ఆ వీరవరా ఇంట్లో దొంగలిస్తానికి ఏముంది? ఇదన్నమాట నీ పథకం. వీర్వరా ఉడంకా పథకాలన్నిటినీ విన్నాడు. అందుకని తన దగ్గర ఉన్న నాణేలన్నీ తీసుకుని ఆ సంచిని రాళ్లతో నింపాడు. నాణాలన్నీ ఇక్కడున్నాయి. అరరే, ఏంటిది? వచ్చాయి వచ్చాయి, త్వరగా బయటకు వచ్చాయి. అరే, ఎంతలాగా ఇది బయటకు రావట్లేదా? నాణాలు దొరికాయి. నాకు దొరికింది. ఉడంకాకే తెలీదు, మూంగి చుంగిలకి కూడా తెలీదు. పథకం వేసింది వాళ్ళు, కానీ నియంత్రించేది వీర్వరా అన్నమాట. నా డబ్బు నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? వచ్చేసింది. మరుసటి రోజు ఇంట్లో జరిగిన దొంగతనం తర్వాత టప్పుకి కాస్త ఉలవలు అప్పుగా ఇమ్మని వీర్వరా ఉడంకాతో చెప్పగానే ఉడంక ఏమన్నాడంటే, నా ప్రాణాలను అడిగినా ఇచ్చేస్తాను. కొంచెం పొదుపు చేసి, అంటే గుర్రం గడ్డిని ఇష్టపడకుండా మరి దేన్ని ఇష్టపడుతుందయ్యా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మాట్లాడకుండా గుర్రాన్ని నాకు అమ్మేస్తే రెండు మూటల నిండా కాసులిస్తాను. రెండు మూటల కాసులు తర్వాత సెటు, కానీ దానికి బదులుగా మీరు 10 కొరడా దెబ్బలు తినాలి, సరేనా? కొంచెం పొదుపు చేసి, కొరడా దెబ్బలు ఎంతకయ్యా? నా గుర్రానికి కొంచెం అల్లరి ఎక్కువ. నువ్వు గనక కొరడా దెబ్బలు తిన్నావు అంటే ఇది చేసే అల్లరి నువ్వు భరిస్తావని అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఉడంక ఓ తెలివైన వ్యాపారి. 10 నాణాల సంచుల విలువైన గుర్రం 2,000 లభిస్తోంది. అతను ఏమాలోచించాడంటే, ఈ మాత్రం దానికి కొరడా దెబ్బలు కూడా పడచ్చు అని. నా ముద్దల టప్పు మొదలు పెట్టు మరి. వీర్వరా 2 సంచుల నాణాలు తీసుకుని అందరి ముందు కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. వీర్వరా కొరడాతో కొట్టాడు. ఉడంక అది తీసుకున్నాడు, కాని అతను తీసుకున్నదేమీ లడ్డు కాదు. సంతోషించడానికి ఏమైంది? నువ్వు కష్టపడ్డావు నేను చూడలేకపోతున్నాను సేటు. మిగతా 2 కొరడా దెబ్బలు తర్వాత వచ్చి కొడతాను.
గుర్రాన్ని చేసి వెళ్ళవయ్యా. ఇది నీకు 10 కొరడా దెబ్బలు పూర్తయ్యాక ఇస్తానులే. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానా? అరరే నా డబ్బు. ఆ ఉడంకాకి మిగిలిన 2 కొరడా దెబ్బలు దొరకలేదు, టప్పు కూడా దొరకలేదు. కానీ తన అత్యాశకి తగిన ఫలితాన్ని పొందాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఉచితంగా కాయగూరలు కావాలా? వద్దమ్మా వద్దు, కూరగాయలు వద్దు, కొరడా దెబ్బలు వద్దు. థ్యాంక్ యూ అమ్మా, ఇదిగో ఫ్రీగా కొత్తిమీర మీకోసం. If you like this video, subscribe to our channel, Murthy Media. Patne mattellu nettappu mani padinu chekade tirigi tiriginu nittanga nijanga katha vinpinchinu vacha nenu pulpu tipi tinpinchinu chinnari pillalu amma nanamanu chinnari pillalu amma nanamanu పచ్చుతా పడుబడాని.